హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీరు టైటిల్ చూస్తే అర్థమైంది కదా మూవ్ ఇన్ వ్లాగ్ అనమాట బట్ దిస్ వాజ్ లైక్ త్రీ డో త్రీ డేస్ బ్యాక్ రికార్డ్ చేసుకున్న వీడియో మూవీన్కి సో స్టిక్కరింగ్ అంతా ఉంటుంది కదా ల్యామినేట్స్కి అవన్నీ క్లీన్ చేయడానికి మేమే వెళ్ళాం బికాజ్ మాకు ఇంటీరియర్ గైస్ హ్యాండ్ ఇచ్చారనమాట అందుకని ఇంకా మొత్తం మేమే క్లీన్ చేసుకున్నాం యాక్చువల్లీ క్లీన్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి బట్ ఈవెన్ దట్ వాజ్ నాట్ డన్ సో నెక్స్ట్ డే క్లీనర్స్ని పిలిచాము బట్ బిఫోర్ దాట్ ఇవన్నీ చేస్తే బాగుంటుంది అనిపించింది బికాస్ ఆ స్టిక్కరింగ్ తీయడానికి ఇంకో టెన్ థౌసండ్ ఎక్స్ట్రా అడిగారు లిటరలీ టెన్ థౌజండ్ ఎక్స్ట్రా సో వి ఫెల్డ్ ఇట్స్ టూ మచ్ అసలు చాలా ఎక్కువ అనిపించింది టూ బీ ఫ్రాంక్ ఇప్పటికీ ఇంకా కొన్ని లాఫ్ట్ లాఫ్ట్స్ అదే అటుకలు ఉంటాయి కదా కొన్నిటివి ఇంకా తీయలేదు తీయాలి లేజీ అయిపోయాం సో మొత్తానికి అలా మాకు అందినంత వరకు తీసేసాం అండ్ కొంచెం అదేమంటారు తీసిన కవర్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసామన్నమాట మా యూకి డ్యాన్స్ చేస్తే ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ మాకు వెంటనే ఎలక్ట్రీషియన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు సో కొన్ని ఇమీడియట్గా మాకు కావాల్సిన లైట్స్ అవన్నీ మేము ఫిక్స్ చేసుకుందాం అనేసి ముందు రోజే వెళ్ళామన్నమాట సో మా రింపు మాకు ఎలక్ట్రీషియన్ ప్లంబర్ డిజైనర్ వాట్ నాట్ అన్నీ వాడే అయిపోయాడు సో యూకి డాడీ ఇంకా రింపు ఇద్దరు కలిసి ఫ్యాన్ ఫిక్స్ చేశారు కొన్ని బేసిక్ లైట్స్ ఫిక్స్ చేశారు జస్ట్ బల్బ్స్ అనమాట బికాస్ ట్యూబ్స్ తెప్పించుకున్నాం ట్యూబ్స్ కోసం వాళ్ళని ఎలక్ట్రీషియన్ మళ్ళీ దొరికారనమాట వాళ్ళతో పిలిపించుకున్నాం అండ్ బిఫోర్ దాట్ క్లీనింగ్కి ముందే కర్టెన్ రాడ్స్ ఇవన్నీ పెట్టించుకుంటే చాలా క్లీనింగ్ మెస్ అంతా క్లీన్ అయిపోతుంది కదా వన్స్ క్లీనింగ్ అయ్యాక కష్టం అండ్ ఆల్సో మనం వచ్చేలోపు బేసిక్ కర్టెన్స్ అన్నా ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకని కర్టెన్ రాడ్స్ రోడ్స్ చేసుకుంటున్నాము ఎండ్ టు ఎండ్ ఇంటీరియర్స్ చేయించేది అలా ఉంటే బాగుండేది లైక్ బ్యాగ్స్ అర్దుకుని వెళ్ళాలంటే ఇంటీరియర్ డెకోర్తో పాటు మొత్తం వాళ్ళే సెట్ చేస్తే బాగుండేది అలానే వీ స్టార్టెడ్ బట్ వాళ్ళ వర్క్ చూసాక వీ ఫెల్ట్ వాళ్ళకంటే మేమే కాస్త ఎక్కువ ఐడియా ఉంది అనిపించింది అందుకే మేము వెళ్ళలేదన్నమాట అదంతా చేయించుకోవడానికి ఇది మా ఇంటి పరిస్థితి లైక్ టూ డేస్ బ్యాక్ మై గాడ్ లాస్ట్ మంత్ వన్ మంత్ అయితే ఇంట్లో హారబుల్గా ఉండింది సిచ్యువేషన్ చూడొచ్చు అక్కడ మా అత్తయ్య పడుకున్నారు పక్కనే ఒక బెడ్ అండ్ మొత్తం ఎక్కడ చూసినా సామాన్లే ఎక్కడ చూసినా సామాన్లే మై గాడ్ నాకు వన్ మంత్ నుంచి కొంచెం యాంగ్జైటీ అనమాట అంటే ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా ఏదున్నా నాకు ప్యాకింగ్ అంటే చాలా భయం వేస్తుంది దాన్ని ఏమంటారో తెలీదు సో వన్ మంత్ నుంచి ఐ స్టార్టెడ్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ సో ఇవన్నీ ప్యాక్ చేశాను చిన్న చిన్నవి నేను బట్టలు ఇంకా యూస్ చేయమనుకున్నవి ఈ కొన్ని సామాన్లు యూస్ చేయమనుకున్నవన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట అయినా ఇంత సామానుంది ఏంటో మరి అన్నీ వీఆర్ నాట్ హోల్డర్స్ అసలు అలా అన్నీ పెట్టుకోవడం కాదు అన్నీ అవసరమే అనిపిస్తాయి అదేంటో అర్థం కాదు అసలు సో చాలా సామాన్లు అన్నీ ప్యాక్ చేసి పెట్టా కానీ వన్ మంత్ నుంచి స్టార్ట్ చేశా కాబట్టి లాస్ట్ ప్యాకెస్ అండ్ మూవర్స్ వచ్చిన రోజు వాజ్ వెరీ ఈజీ వా ఇంట్లో ఏమో తను యూకి డాడీ ఏమో ప్యాకెస్ అండ్ మూవర్స్ వస్తారు నువ్వు ఎందుకు సర్దుకుంటున్నావు ఎందుకు స్ట్రెయిన్ అవ్వడం అంటాడు బట్ యూ నో ఇఫ్ యు నో బికాస్ వా ఏదైనా ఉంది అని అంటే ఆ ఉండే టెన్షన్కి ప్రశాంతంగా కూర్చోలేమనమాట నాకు రాత్రి నిద్ర కూడా పట్టేది కదా ఇంకా అది సర్దాలి ఇది సర్దాలి అది ఇది అనేసి సో మొత్తానికి నేను బ్లాగ్స్ చేయడానికి కూడా ఎందుకు కుదిరేది కాదంటే ఎక్కడా ప్లేస్ లేదు నాకు కూర్చొని వీడియో చేయడానికి దిస్ వాజ్ ద కండిషన్ ఆఫ్ ద హౌస్ అండ్ తను పైన ఉన్నవన్నీ అటుకలో లాఫ్ట్లో ఉన్నవన్నీ తీస్తున్నాడనమాట బ్యాగ్స్ సో ఇంకొన్ని బ్యాగ్స్ ఉన్నాయి అవి కూడా తీసేస్తే అందులో కూడా నేను అన్నీ సర్దేద్దాము అనేసి మ్యాక్సిమమ్ నాకైతే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చేదానికంటే ముందే మోర్ దాన్ లైక్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దాకా వర్క్ కంప్లీట్ చేస్తాను ప్రతిసారి షిఫ్టింగ్ది వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా పైప్ అయిన కిచెన్ సామాన్లు కొన్ని పైప్ అయినా ఉంటాయి కదా అవన్నీ పెడతారు అండ్ నేను ప్యాక్ చేసిన వాళ్ళని డబల్ ప్యాకింగ్ చేస్తారు ఫర్ ఎక్స్ట్రా సేఫ్టీ అండ్ ద డే బిఫోర్ ఆర్ మూవింగ్ క్లీన్ చేయించుకున్నాం హౌస్ అంతా బికాజ్ ఇంటీరియర్స్ తర్వాత యు ఆల్ నో ఎంత మెస్సీ అయిపోతుందో సో అర్బన్ క్లాప్ అని అవి ఇవి ట్రై చేశాను బట్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవడము మాకు ఇమీడియట్గా కాకపోవడం అయ్యేసరికి విజయ్ హోమ్ సర్వీసెస్ అనేసి ఉంది మరి ఇది బెంగళూరులో ఒక్కటే ఉందనుకుంటున్నాను ఈవెన్ దేవర్ హ్యావింగ్ గుడ్ రివ్యూస్ బట్ అర్బన్ క్లాప్ వీళ్ళందరికీ యాడ్స్ వల్ల అందరికీ తెలుస్తున్నాయి వీళ్ళవి యాడ్స్ ఉండవుదా తెలియలేదు బాగా చేశారు సో మాది త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ హౌస్కి ఇట్ వాజ్ టెన్ థౌజండ్ సో స్టిక్కర్స్ కానీ పెయింట్ మార్క్స్ కానీ హార్డ్ స్టబన్ మార్క్స్ ఏమైనా పోవాలి అంటే ఇంకో టెన్ థౌజండ్ ఎక్స్ట్రా అంట సో ఈ మొదలే ఆ స్టిక్కర్లు మేమే పిక్కుంటాము పెయింట్ వర్క్లు మేమే తీసుకుంటాము సో జస్ట్ ఈ డీప్ క్లీన్ వర్క్ చేసేయండి అన్నాం సో ఇట్ వాజ్ టు బీ ఫ్రాంక్ ఇట్ వాజ్ వెరీ గుడ్ వర్ మోర్ దెన్ సాటిస్ఫైడ్ బికాస్ దీనికంటే ముందు ఇంటీరియర్స్ వాళ్ళు క్లీన్ చేపిస్తామని ఒక నలుగురిని తీసుకొచ్చారు ఇట్ వాజ్ వేస్ట్ అసలు మరి వాళ్ళకు కూడా ఎంతో పే చేశాను అన్నారు కానీ చాలా వేస్ట్ అసలు ఏమీ క్లీన్ చేయలేదు వాళ్ళు జస్ట్ ఇంట్లో వాటర్ పోసేసి కడిగారు అంతే డ్రా వాడ్రోబ్ కబోర్డ్స్ కానీ ఏది క్లీన్ చేయలేదు వీళ్ళు కబోర్డ్ మొత్తం మంచిగా క్లీన్ చేశారు డ్రాస్ తీసి క్లీన్ చేశారు అంతా చేశారు ఆ క్వార్డ్స్ మీద పెయింట్ మరకలు ఉన్నాయి అవన్నీ పోలేదు అంతే తప్ప అండ్ ఇక్కడ ప్లంబర్ కొంచెం లీకేజ్ ఇష్యూస్ ఉంటే ఫిక్స్ చేస్తున్నాడు సో చూసారా ఆ వార్డ్రోబ్ డ్రాస్ని కూడా తీసి అక్కడంతా కూడా వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేశారు మేబీ కొంచెం చిన్న సైజు ఉండుంటే ఈజీ అయ్యేది మాకు క్లీనింగ్ బట్ ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు అయ్యేసరికి ఇంత డీప్ క్లీన్ అవన్నీ చేయడం చాలా కష్టం అనిపించింది మాకు అందుకే పిలుచుకోవాల్సి వచ్చింది అండ్ అయిపోయింది క్లీనింగ్ అండ్ మేము మమ్మీ తినేస్తున్నాం మేము పొద్దునుంచి ఇక్కడే ఉన్నాం అనమాట అందుకు అత్తయ్య గారే ఇంట్లో చిత్రాన్నం పెరిగినం అండ్ కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి పంపించారు ఈయనతోటి సో హ్యాపీగా తినేస్తున్నాం అనమాట గారు ఉన్నారు కాబట్టి యూకి కూడా ఇంట్లోనే ఉన్నాడు మేము వచ్చి పనులు చేసుకోగలుగుతున్నాం అనమాట సో ఇలా ఉంది ఫైనలీ క్లీనింగ్ అయ్యాక సో చాలా బాగా క్లీన్ చేశారు ఎందుకు చెప్పాలి అనాలి కానీ ఇట్ వాజ్ వెరీ నైస్ చాలా సాటిస్ఫై కూడా అయ్యాము ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్వేర్ ఫీట్ అండ్ నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ అనమాట మాది పెద్దది కాబట్టి టెన్ థౌజండ్ అయింది లేదంటే ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్లో కూడా అయిపోతుంది సో ఫైనలీ ద డే ఆఫ్ మూవింగ్ అవుట్ అనమాట ప్యాకెస్ అండ్ మూవర్స్ వచ్చారు అండ్ ఏంటి అంటే ప్యాకెస్ అండ్ పాపం మరింపు ఫుల్ టయర్డ్ అయిపోయాడు వాడు బేసిక్గా డస్ట్ అలర్జీ మనకి డస్ట్ ఎలర్జీ ఉంది బట్ ఇంత దుమ్ములో వాడికి సినిమా కనిపించింది అసలు అండ్ ఇదంతా కూడా అన్నీ ప్యాక్ చేశారు ఈ ప్యాకేజ్ అండ్ మూవీస్ కూడా చాలా బాగా చేస్తారనమాట వీళ్ళు వచ్చేసి ఈ ఇంటికి మా మేము పాత ఇంట్లో ఉన్నాము ఇప్పుడు ఈ వీడియోలో ఏ ఇల్లు అయితే చూస్తున్నారో ఆ ఇంటి షిఫ్టింగ్ కూడా వాళ్ళే చేశారు అండ్ ట్విస్ట్ ఏంటి అంటే సేమ్ పీపుల్ వచ్చారన్నమాట సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది బట్ ఇంకా వాళ్ళు అదే కంపెనీలో ఉన్నారు అండ్ అదే టీమ్ వచ్చింది అండ్ వాళ్ళు అడుగుతున్నారు మీరు త్రీ ఇయర్స్ బ్యాక్ మీరే కదా మేడం మేము పిలిపించుకున్నారు మమ్మల్ని అంటే అవును అన్నావు అనమాట సో అనుకోకుండా మళ్ళీ అదే టీం వచ్చింది ఈసారి కూడా మాకు షిఫ్టింగ్కి బాగా చేస్తారు ఇంకా ఇట్స్ నాట్ టూ లాంగ్ కాబట్టి మనకు పెద్దగా డ్యామేజ్ అయ్యేది కూడా ఉండదు బట్ సోఫా మ్యాట్రస్ హాయ్ దట్స్ మీ సోఫా మ్యాట్రెస్ అవన్నీ బాగా ప్యాక్ అని తనకు ఆకలి తాలింపేశాను రైస్ సో ఉంది అనేసి ప్లేట్ ప్యాక్ చేసేసాము చూసుకోకుండా సో తింటున్నారనమాట అదే బౌల్లో అండ్ కొన్ని బట్టలు ఆరేసినవి అవన్నీ మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్ళాము బికాజ్ ఎనీవేస్ ఇల్లు వెంటనే ఎవరు మూవీన్ అవ్వరు కదా అండ్ దిస్ ఈజ్ ద ఎంప్టీ హౌస్ సో నా అనిపించింది బికాజ్ యూకీకి వన్ సెకండ్ బర్త్డే టైంకే ఇక్కడికి వచ్చేసాము ఇట్ వాజ్ వెరీ నైస్ యూకీ పెరగడం అంతా కూడా ఇక్కడ అందరు చూడడము ఫస్ట్ కమ్యూనిటీలోకి రావడం ఈ అపార్ట్మెంట్ తోటి అయ్యేసరికి చాలా మంచి మెమరీస్ ఉండినాయి మాకు అపార్ట్మెంట్లోకి వచ్చేటప్పుడు అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాము వావ్ ఎంత బాగుంది యూకీకి ఆడుకోవడానికి అది అనేసి బట్ అయిపోయింది ఎవ్రీథింగ్ షుడ్ మూవ్ ఆన్ ఫర్ ద గుడ్ అంతే కదా సో ప్యాకిజన్ మూవర్స్ వాళ్ళు ఇంకా లోడ్ చేసేసారు వాళ్ళతో పాటు వెళ్ళిపోయాం అండ్ అన్లోడింగ్ కూడా అయిపోయింది ఆ రోజు ఇట్ వాస్ వెరీ టైరింగ్ ఆఫ్ కార్స్ అలాగే ఉంటుంది కదా బట్ రింపు కూడా ఉన్నాడు తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి వాజ్ వెరీ హెల్ప్ఫుల్ లేదంటే చాలా కష్టమయ్యేది తమ్ముడిని ఐ మీన్ యూకిని అత్తగారిని మా రిలేటివ్స్ ఉన్నారనమాట ఐ మీన్ లైక్ సేమ్ అపార్ట్మెంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి మేము కార్ని ఇచ్చేసాం మా పని సో మేము యూకేకి టీవీ చూయించలేదు కొత్త టీవీ తీసుకున్నాం అనేది సో వాడు సర్ప్రైజ్ అవుతాడు కదా అనేసి సపరేట్గా వచ్చి చూడరా అంటే వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఏంటి టీవీ అంతే కదా అన్నాడు వివర్ లైక్ మై గాడ్ అసలు అది ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ బట్ స్టిల్ అక్కడ ఆ వాల్కి అసలు కనిపించటమే లేదు ఇంకొంచెం పెద్ద సైజు తీసుకోవాల్సింది అస్సలు తెలియట్లేదు వాడైతే చూసి కూడా ఏముంది టీవీనే కదా అని అన్నాడు మాకైతే ఇంకా ఎంత నవ్వొచ్చిందంటే అదే అందరం నవ్వుకుంటున్నాము ఏ వాడికి ఇవన్నీ జుజుబి అసలు ఏం లెక్కే లేదు అనేసి ఇప్పుడు పిల్లలు సీరియస్లీ ఏది అంటే అంతే కదా అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు మనకైతే ఏదైనా చిన్న విషయం కూడా ఎంత ఇచ్చేది వీళ్ళకు ఇట్ టేక్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ దట్ హ్యాపీనెస్ సో ఆ షిఫ్టింగ్ రోజు మా తమ్ముడి బర్త్డే సో దట్స్ మై బ్రదర్ సాయి రింపు వాడి బర్త్డే ఉండింది అనమాట అందుకని ఇట్స్ గోన్ మెమరబుల్ డే మాకు ఎప్పటికీ మర్చిపోకుండా అనమాట షిఫ్టింగ్ డే కూడా బికాస్ అది రింపు బర్త్డే కాబట్టి నవంబర్ ట్వంటీ సెకండ్ యా ఇట్స్ టూ లేట్ వీడియో సో ఆ రోజు కేక్ కటింగ్ చేయించాము రింపు రింపుతోటి సారీ బట్ వాడికి అంతా ఇప్పుడు కేక్ కట్ చేయడము అవన్నీ అయిపోయింది ఆ ఏజ్ అంటాడు కానీ బాయ్స్ తొందరగా అది వెళ్ళవుట్ గ్రో ఆ ఏజ్ నుంచి బట్ మనం ఎన్ని ఇయర్స్ అయినా ఎంజాయ్ చేస్తాం కదా కేక్ కటింగ్ సో అలా అనమాట అండ్ మమ్మీ వాళ్ళు వీడియో కాల్లో ఉన్నారు అలా చేసుకొని కేక్ కట్ చేసేసి తినేసి అయిపోయింది రోజు ఎనీవేస్ ఫుల్లీ టైర్డ్గా ఉన్నాం అండ్ ఆల్సో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ థింగ్ టు సెలబ్రేట్ షిఫ్టింగ్ అనేది కానీ బర్త్డే అనేది కానీ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ చాలా హ్యాపీ డే కాబట్టి రెస్టారెంట్కి అనమాట సో అక్కడ నుంచి రెస్టారెంట్కి వెళ్ళేసి తినేసి వచ్చి భజ్జనేసాం బికాజ్ అన్ప్యాకింగ్కి అంత ఓపీకి లేకుండే టైం యా ఇదంతా ఫ్రెష్ అప్ అయిపోయాం అప్పటికే స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి ఇంకా కాస్త రిలాక్స్ అయ్యాక ఈవినింగ్ కేక్ కట్ చేసుకున్నాం సో టు బి ఫ్రాంక్ ఇట్స్ నైట్ కేక్ కటింగ్ అయిపోయాక నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ అయింది ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళడానికి దా రోజు ఫస్ట్ టైం అంత లేట్గా మేము వెళ్ళాము సో అలా రెస్టారెంట్కి వెళ్ళేసి తినేసి వచ్చేసాం అక్కడ వీడియో ఏం చేయలేదు మర్చిపోయేసా సో దిస్ ఈస్ ద నెక్స్ట్ డే యూకే ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతున్నాడు అనమాట డైనింగ్ ఏరియాలో డైనింగ్ టేబుల్ ప్యాకేజ్ అండ్ మూవీస్ వల్లే ఫిక్స్ చేసేస్తారనమాట ఇంత ఎండగా ఉంది చేస్తారా ఇంత ఎండ వస్తుందా బెంగళూరులో అని మాకు ఇంటికి వచ్చాకే అర్థమైంది అండ్ డైనింగ్ స్పేస్ వాజ్ ద ఓన్లీ ప్లేస్ అంతా ఫ్రీగా ఉన్నది అందుకు అక్కడే అటెండ్ అవుతున్నాడు అండ్ సీ ద కండిషన్ ఆఫ్ అవర్ హౌస్ నాకు ఇప్పుడు నవ్వు అసలు మై గారు షాక్ అవుతున్నాను ఇదంతా సర్దిసుకున్నామా అని అనిపిస్తూ ఉంది మై గాడ్ ఇట్ వాజ్ వెరీ హెక్టిక్ అసలు ఇగ్నోర్ మై టయర్డ్ ఫేస్ యా యాక్నే చాలా ఎక్కువ అయ్యాయి సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సో పని చేస్తే మాత్రం తప్పకుండా మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను ఏంటి ఏమి అనేది సో దట్స్ యూ కీ హెల్పింగ్ మమ్మ అండ్ డిష్ అండ్ బ్రాడ్బ్యాండ్ మేము వచ్చేదానికి త్రీ డేస్ ముందే ఫిక్స్ అయిపోయింది సో టీవీ వస్తుంది కాబట్టి టీవీ చూస్తూ ఇల్లు సర్దుకున్నాం అఫ్ కోర్స్ ఇంకా జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది సర్దడం అనేది సో ఇట్స్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ సో దాట్స్ ఇట్ గైస్ ఫిఫ్టీ డేస్ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్